హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగా వికలాంగుల సమావేశంలో వాసుదేవ రెడ్డి టిఆర్ఎస్ కు ఓటు వేయకపోతే పింఛన్లు రావని కట్ అవుతాయి అనడం సమస్త వికలాంగ సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేస్తూ వంచించడమేనని వికలాంగుల శాఖ చైర్మన్ ఉన్నంత మాత్రాన మీ మాట చెల్లుబాటు అవుతుందనుకోవడం అవివివేకమని పింఛన్లు మీరు ఇచ్చే భిక్ష కాదు మేము పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కుని ఆ హక్కుని అవహేళన చేస్తూ మాట్లాడిన వాసుదేవ రెడ్డి తక్షణమే వికలాంగ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని విహెచ్పిఎస్ జనగామ జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం అంజయ్య విహెచ్పిఎస్ మండల కన్వీనర్ గడ్డం సోమరాజులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో విహెచ్పిఎస్ లింగాల ఘనపూర్ గ్రామ అధ్యక్షులు బోయిని సాయిలు విహెచ్పిఎస్ నాయకులు దేవరకొండ శంకరయ్య గట్టగల్ల యాదగిరి అంజయ్య వరికొప్పుల కొమరయ్య రాములు అబ్బయ్య తదితర వికలాంగులు పాల్గొన్నారు హైదరాబాద్ ఉప ఎన్నికల గనుక చూసుకుంటే మరి హైదరాబాద్ గ్రామం హైదరాబాద్ కాన్స్టిట్యూన్సీలోని ఒక మారుమూల గ్రామంలో మరి వికలాంగుల సమావేశం ఏర్పాటు చేసిన వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి గారు మరి తెలంగాణ రాష్ట్ర పార్టీకి ఓటేస్తే మాత్రమే మీకు పింఛన్లు వస్తాయి లేకపోతే మీ పింఛన్లు కట్ అవుతాయి మరి తెలంగాణ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి గ్రామ పంచాయతీలో మరి తెలంగాణ సర్పంచులే ఉన్నారని ఒకవేళ వాళ్ళు కనుక తెలంగాణ పార్టీకి ఓటు వేయకపోతే మీ పింఛన్లు అన్నిటినీ బ్లాక్ లిస్ట్లో పెడతామని చెప్పేసి వాసుదేవరెడ్డి గారు అహంకారపూరితమైన మాటలు ఈరోజు వికలాంగులను బెదిరించే చరిత్ర టీఆర్ఎస్ పార్టీది వాసుదేవరెడ్డి గారు ఏదేమైనా కూడా వాసుదేవరెడ్డి గారు కబడ్డారు తెలంగాణ రాష్ట్రం కొట్లాడి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మరి అన్ని అవమానాలు అన్నీ ఆత్మగౌరవానికి లోబడి ఇవాళ పరిపాలన జరుగుతూ ఉంది మరి వికలాంగుల సమాజం ఒకనాడు కనుక చూసుకుంటే 2006-05కు 2007కు ముందు చూసుకుంటే మరి ఆత్మగౌరవం కోల్పోయి మరి దిక్కుతోయని స్థితిలో ఉన్నటువంటి వికలాంగుల సమాజాన్ని వీళ్ళ పరిస్థితులను గ్రహించినటువంటి గౌరవ శ్రీ మందకృష్ణ మాదయ్య గారు వీళ్ళను ఒక సమూహంగా ఏర్పాటు చేసి వీళ్ళ కోసం వీళ్ళ హక్కుల కోసం ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి మీ హక్కుల కోసం మీరే కొట్లాడరు అని చెప్పేసి ఒక సిద్ధాంతం మీద వీళ్ళను ఉంచిన చరిత్ర గౌరవ శ్రీ మందకృష్ణ మాదయ్య గారు ఏది ఏమైనా కూడా వాసుదేవరెడ్డి గారు కబార్దార్ వికలాంగుల జిల్లా కమిటీ నుండి హెచ్చరిస్తూ ఉన్నాం ఏదేమైనా కూడా నువ్వు చేసినటువంటి అహంకారపూరితమైన వ్యాఖ్యలు కనుక నువ్వు రిటర్న్ తీసుకోకపోతే నువ్వు కనుక బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ప్రజా సంఘాలను ఉద్యమకారులు అందరినీ ఏకం చేసి మరి తెలంగాణ గవర్నమెంట్ చేస్తున్నటువంటి అరాచకాలనే కానీ మరి వాసుదేవరెడ్డి గారు మాట్లాడిన దురంకరమైన విధమే కానీ ఎండగట్టడానికి ప్రతి జిల్లా నుండి మరి వికలాంగులము అధిక సంఖ్యలో వచ్చేసి మరి ప్రభుత్వం మీద మరో పోరాటానికి గౌరవ శ్రీ మందకృష్ణ మాదయ్య గారి ఆధ్వర్యంలో ముందుకు పోవడానికి సిద్ధంగా ఉన్నాం లేని పక్షంలో మరి ఈ వాసుదేవరెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలను మరి గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు గ్రహించి మరి వాసుదేవరెడ్డి గారి యొక్క తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క సభ్యత్వాన్ని రద్దు చేసి ఆయనను బహిష్కరించవలసిందిగా మేము వేడుకుంటా ఉన్నాం లేని ఎడల కేసీఆర్ ఈరోజు వికలాంగుల సంక్షేమ శాఖను స్త్రీ సంక్షేమ శాఖలో విలీనం చేసి పరోక్షంగా అవమానించిండు మరి ఏదేమైనా కూడా ఖబర్దార్ తెలంగాణ గవర్నమెంట్ తక్షణమే వాసుదేవరెడ్డి గారిని సస్పెండ్ చేయాలి లేదా దీని అంతటికీ బాధ్యత కేసీఆర్ వహించవలసి ఉంటుంది కాబట్టి వికలాంగుల హక్కుల పోరాట సమితి జన్మ జిల్లా నుండి మరి లింగల్ గణపూర్ మండలి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని మేమందరం చైతన్యమై గవర్నమెంట్ పోరాట చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాం. ఇద్దరే ఉన్నారు మన ముగ్గురు ఇద్దరు స్క్రిప్ట్ పంపు.